చాలా విచిత్రమైన పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది. మనం రోజు మన దైనందిన జీవితంలో ఇవాళ చూసుకుంటే కనీసం ఒక చిన్న పక్షి కాకి చనిపోతే వందల కొద్ది కాకులు వచ్చి మా జాతి పక్షి చనిపోయింది అని చెప్పని అల్లాడతాయి. కానీ ఈ సమాజానికి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి అనే కాంక్షతో మీడియాలో ఉద్యోగం చేస్తున్నటువంటి విలేకరుల్ని గొడ్డు కన్నా హీనంగా, విచక్షణారహితంగా కర్రలతో రాళ్లతో దాడి చేస్తే ఆ విలేకరుల సమాజం నోరెత్తకపోవటం అనేది కడు విడ్డూరంగా కనపడుతుంది. ఇది అసలు విలేకరుల సమాజం ఏమైపోయింది? ఏం చేస్తున్నారు విలేకరులు? అసలు హీనాతిహీనంగా ఒక అంటే మనం ఎక్కడన్నా ఒక చిరుతపులి ఊళ్ళోకి వచ్చింది, లేకపోతే ఒక ఏనుగు ఊళ్ళోకి వచ్చిందంటే కూడా ఇంత ఘోరంగా క్రూరంగా దాడి చేయడం అనేది మనం చూడలేదు. కానీ ఉద్యోగం కోసం, జీతం కోసం కాదు, ప్రజల యొక్క సమస్యల్ని ప్రపంచానికి చెప్పాలి అనే ఒక కాంక్షతో ఉద్యోగంలో చేరి పగలు రాత్రి తేడా తెలియకుండా పనిచేస్తున్నటువంటి విలేకరుల్ని క్రూరాతి క్రూరంగా దాడి చేస్తే ఎక్రిడిషన్ పాసులకైతే యూనియన్లు సంఘాలు బయలుదేరతాయి, 3-4 టీవీలకు సంబంధించినటువంటి పేపర్లకు సంబంధించినటువంటి విలేకరుల్ని చితకబాదితే, కొడితే, చచ్చారో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో బాధితే ఎలా ఇది అసలు పత్రికా ప్రపంచం ఏమైపోతుంది? ఏం జరుగుతుంది? తప్పుడు వార్తలు రాస్తే ఆ తప్పుడు వార్తకి నిరాధారమైనటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి తప్పుడు వార్తలు రాస్తే ఆ వార్త తప్పు అని ఖండించడానికి ఆ అధికారి రిజాయిండర్ ఇస్తే దాన్ని ప్రచురించాలి. ఆ ప్రచురించకపోతే లీగల్గా పరువు నష్టం వేయటానికి ఆ ఏది ఏ డిపార్ట్మెంట్ మీద అయితే ఆ పత్రికో టీవీయో వార్త ప్రచురం చేస్తే అచ్చు వేస్తేనో వారి మీద పరువు నష్టం దావా వేయచ్చు. వారికి వేసే అధికారాన్ని కల్పిస్తూ ఒక జీవో ఇస్తే బజారెక్కి అన్ని మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు మీ తోటి ఉద్యోగస్తులు పగలు రాత్రి తేడా తెలియకుండా పనిచేస్తున్నటువంటి చిరుద్యోగుల్ని ఆ రకంగా కొడితే ఏమైంది? పత్రికా సమాజం, విలేకరుల సమాజం ఏమైంది? ఇది చాలా దురదృష్టం. TV9 దీప్తి గారిని కానీ, లేదా NTV హరీష్ గారిని కానీ, లేదా మహాటీవీ వసంత్ గారిని కానీ, వారితో పాటు ఉన్నటువంటి కెమెరామెన్ని కానీ, వారి కారు డ్రైవర్ని కానీ చితక్కొట్టి ఈ రకమైన దాడి చేయటం అనేది ఇది అన్యాయమైనటువంటి దాడి చేస్తే కనీసం ఖండించకపోవటం అనేది ఇది చాలా మరి ఏం చెప్పాలి? అది సమాచార శాఖ మంత్రిగా నాకైతే మాటలు కూడా రావట్లేదు. అంటే సంఘాలు ఏమవుతున్నాయి అనేది అర్థం కాని పరిస్థితిగా చెప్తూ తప్పకుండా ఎవరైతే విలేకరుల మిత్రులు ఉన్నారో హరీష్ గారు కానీ, వసంత్ గారు కానీ, దీప్తి గారు కానీ, మహాటీవీ వసంత్ గారు, NTV హరీష్ గారు, TV9 దీప్తి గారు, వారికి అండగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉంటుంది అనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు స్థైర్యాన్ని కోల్పోవద్దు. కొంతమంది విచక్షణ లేకుండా సభ్య సమాజంలో మనం మనుషులు అని కూడా మర్చిపోయి మీ మీద దాడి చేసినటువంటి, క్రూరంగా దాడి చేసినటువంటి వ్యక్తులకి మీద చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందనేది కూడా ఆ విలేకరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ధైర్యాన్ని చెప్తూ ఇవాళ ఒక ఆడపిల్ల విలేకరిగా పనిచేస్తుంటే ఆడపిల్లని కుర్రరాతి కుర్రంగా కర్రలు పెట్టి కొడితే వారి పట్ల సానుభూతి చూపించకుండా తండ్రి కొడుకులు ఇద్దరూ తగుందనమ్మా అని చెప్పని కొట్టిన వారిని సమర్థిస్తూ
మొన్న దెందులూరులో ఒక మహిళా అధికారిని కొట్టి దళితుల్ని అక్రమంగా హింసించి కనపడిన బలహీనంగా కనపడినటువంటి ప్రతి వ్యక్తిని దాడి చేసినటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళి నీ పందా బాగుంది కార్యకర్తలందరూ కూడా ఇతన్ని స్ఫూర్తిగా పనిచేయండి అని చెప్పని చెప్తే జరిగేటువంటి పరిణామాలే ఇవాళ టీవీ నైన్ దీప్తి గారి మీద కానీ ఎన్టీవీ హరీష్ గారి మీద కానీ మహాటీవీ వసంత్ గారి మీద జరిగినటువంటి దాడి. కేవలం చంద్రబాబు నాయుడు గారు చింతమనేని ప్రభాకర్ ఇంటికి వెళ్ళి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయండి అని చెప్పని చెప్పిన మాట జరిగిన నష్టమే వల్ల జరిగిన నష్టమే ఈ దాడి అనేది కూడా చెప్తూ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ప్రవర్తనని ఖండిస్తూ ఇవాళ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ వారు పోస్టులు పెడుతున్నారు. ఒక విలేకరి పెయిడ్ ఆర్టిస్టులు అంది అందుకే కొట్టారని, లేకపోతే మా ఉద్యమాన్ని సరిగ్గా చూపించట్లేదు, టీవీ నైన్ తెలుగుదేశానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురణ చేస్తుంది, మేము చెప్పినట్టు వార్తలు తూచా తప్పకుండా మొన్నటిదాకా ప్రచారం చేసింది, ఇవాళ ప్రచురణ చేయట్లేదు, ఇవాళ వాస్తవాలు చెప్తుంది, నిన్నటిదాకా మేము వైసీపీని తిట్టమంటే తిట్టింది, వైసీపీని పొడి చేయమంటే పొడి చేసింది టీవీ నైన్, ఇవాళ మాత్రం న్యూట్రల్గా వచ్చేసింది, కాబట్టి అందుకు దాడి చేస్తున్నామని చెప్తున్నారు. అయితే మరి టీవీ 5ని, ఏబిఎన్ని, ఇదే టీవీ 9ని వైసీపీ కార్యకర్తలు ఎప్పుడన్నా ముట్టుకున్నారా? ఎంత వ్యక్తిత్వ హననం చేశారు, ఎంత దాడి చేశారు వైసీపీ పార్టీ మీద, కానీ ఎప్పుడన్నా టీవీ 9 కెమెరాలు దొరికి లేదా ఏబిఎన్ కెమెరాలు దొరికి టీవీ 5 కెమెరాలు దొరికి వెళ్ళిన పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని సమర్థించేటువంటి ప్రవర్తనని మానుకోమని చెప్పని వారందరికీ హితవు చెప్తూ